ఇంకా కొంతమందికి ఏంటంటే ఆ ఇంగిత జ్ఞానం లేక తర్వాత జీవితం పాడైపోయిన తర్వాత నాశనం అయిపోయిన తర్వాత అర్థమవుతుంది మీకు. కాబట్టి జీవితం విలువ తెలుసుకోండి, మీ విలువని మీరు తెలుసుకోండి, మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని సేవా సాధన స్వాధ్యాయం ఈ మూడింటికే ఉపయోగించండి. మీ సమయాన్ని వృధా చేసుకోకండి, ఇది చాలా ముఖ్యం. ఫస్ట్ నుంచి నేను అదే చెప్తా ఉన్నాను, సమయం చాలా విలువైంది, జీవితం చాలా విలువైంది, నేను ఒక గొప్ప కార్యాన్ని సాధించడానికి పుట్టానన్న విషయం మళ్ళా మళ్ళా గుర్తు చేసుకోండి. ప్రతిరోజు గుర్తు చేసుకోండి, ప్రతిరోజు డైరీలో మీరు రాసుకోండి. ఈ పుస్తకం కూడా ఎందుకు ఇస్తామంటే ప్రతి వాళ్ళని డైరీ రాయమంటాం. ప్రతిరోజు ఉదయం సంస్కార విద్యలో ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ప్రతిరోజు ఉదయం యోగ సాధన చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని నీ యొక్క గోల్ లక్ష్యం ఏంటి, ఈరోజు ఏం చేయాలి అనేటువంటిది ప్రతి వాళ్ళు రాసుకోవాలి, దాంట్లో మీ పుస్తకంలో రాసుకోవాలి. ఇది సాధించే వరకు నిద్రపోకూడదు. అదే లెండి మేల్కొనండి గమ్యం చేరే వరకు ఆగకండి అని చెప్పినటువంటి మహా సందేశాన్ని ఇచ్చినటువంటి మహాత్ముడు ఆయన. కాబట్టి గమ్యం ఏమిటో తెలుసుకోండి, ఆ గమ్యాన్ని మీరు పుస్తకంలో రాసుకోండి, ఆ గమ్యం చేరే వరకు నిద్రపోకండి. అంత గొప్ప సందేశాన్ని మీరు ఆయన మహాత్ముడు నుంచి తీసుకొని ఈరోజు నుంచి మీ యొక్క వ్యక్తిత్వాన్ని వికాసింపజేసుకోండి, గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడండి.